ఇప్పుడు నేను అడ్రస్ చేస్తుంది మా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎంతో బాధతోటి నిన్న ఇవాళ ఎంతో సఫర్ అయినటువంటి కంపెనీ ఆర్టిస్ట్ వీళ్ళందరి గురించి నేను ఇప్పుడే ఛాంబర్ ప్రెసిడెంట్ కిరణ్ గారితో, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ గారితో మాట్లాడాను. నేను ముఖ్యంగా మూడు పాయింట్లు చెప్పాను. నెంబర్ వన్, కాస్టింగ్ కౌచ్ గురించి అంటే వాళ్ళు అన్నారు మేము ఎలాగో అది మేము స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. అయినా కూడా నేనేం చెప్పానంటే ఈవెన్ దెన్ ప్రతి వాళ్ళు ఏదన్నా ప్రొడక్షన్లో జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే మిస్బిహేవ్ చేస్తే మీతో డైరెక్ట్గా చెప్పుకునే యాక్సెస్ కూడా ఉండాలండి, అది ఏర్పాటు చేయమంటే వాళ్ళు చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. అలాగే షూటింగ్ ఎన్విరాన్మెంట్లో ఆడవాళ్ళకి మినిమం టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రెస్ మార్చుకుంటానికి ఫెసిలిటీస్, మిగతావి ఇవ్వండి తప్పదు, రెంటల్లో టాయిలెట్స్ అన్న తెచ్చిపెట్టండి వాళ్ళకి, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మాకు చాలామంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి అంటే దానికి కూడా చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. కోఆర్డినేటర్స్ సిస్టమ్ గురించి మాట్లాడాను, వాళ్ళకు కూడా షాక్, వాళ్ళు ఏమన్నారంటే మేము ఇస్తున్న డబ్బు చేరట్లేదా ఇదేంటని వాళ్ళు నేను చెప్పారు, ఈ మధ్యలో వీళ్ళు తినేస్తున్నారండి. సో డైరెక్ట్గా వాళ్ళకి ఎలా ఇవ్వగలుగుతారో దాని మీద మీరు ఒక ప్రణాళిక ఆలోచించి దాన్ని అనౌన్స్ చేయండి. అంటే వెరీ సూన్ వాళ్ళు అంటే నాకు తెలిసి విత్ ఇన్ వన్ వీక్లో అనౌన్స్ చేయొచ్చేమో, అదర్వైజ్ వన్ వీక్లో అనౌన్స్ చేయకపోతే నేను మళ్ళీ వాళ్ళని పరిశీలి చేసి వాళ్ళు అనౌన్స్ చేసే విధంగా వాళ్ళ మీద నేను అడుగుతాను. సో ఇది ఈ విజయం ఎవరిదంటే కేవలం మామూలుగా కంపెనీ ఆర్టిస్టులుగా ఉంటూ బాధపడుతూ మా వేతనాలు మాకు రావట్లేదు సార్, మమ్మల్ని ఇలా హెరాస్ చేస్తున్నారు, అలాగే మాకు సరైన ఫెసిలిటీ లేదని బాధపడినటువంటి మా ఇండస్ట్రీలో ఉండే మా అక్క చెల్లెళ్ళ కోసం మేము చేసిన పనిది, మేమందరం చాలా సానుకూలంగా స్పందించాం, దీని మీద ఎవరు క్రెడిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది మా సినిమా కంపెనీ యాక్టర్స్ ఆర్టిస్ట్ ఎస్పెషల్లీ మా ఆడవాళ్ళు మా అక్క చెల్లెళ్ళ విజయం, వాళ్ళ కోసం నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. వాళ్ళ కోసం ఈ పనులు 100% చేస్తాం. ఆల్మోస్ట్ ఇది డిస్కషన్ కూడా అయిపోయింది, ఎందుకంటే దీనికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి వాళ్ళతో డిస్కషన్ చేసి ఇంత సీన్ లేదు. ఇది అయిన వెంటనే వాళ్ళకి ఆల్రెడీ ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మాట్లాడొచ్చాను, పని అయిపోయింది. కాకపోతే ఒక వన్ వీక్ పడుతుంది అనౌన్స్ చేయడానికి, వెరీ సూన్ దే విల్ అనౌన్స్. ఒకవేళ వన్ వీక్ లోపల కనుక ఏ కారణాలు అనౌన్స్ చేయకపోతే నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు అనౌన్స్ చేయేలా చూస్తాను. నిజానికి ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ చాలా మానవత్వ విలువలు కలిగిన వ్యక్తులు, కిరణ్ గారు కానీ, కేఎల్ నారాయణ కానీ, చాలామంది మా ప్రొడ్యూసర్లు అరవింద్ గారు కానీ, లేకపోతే దిల్ రాజు గారు కానీ, ఈవెన్ సురేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ కొంచెం వాల్యూస్ తెలిసిన వాళ్ళు. సో వాళ్ళందరూ అనౌన్స్ సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మై డియర్ ఫిలిం ఫ్రెటర్నిటీ, లవ్ యూ.